నారాయణ గారి గురించి మాట్లాడడం కన్నా వాని చూస్తూ ఉంటేనే ఎన్ని ఆలోచనలు కలుగుతా ఉంటాయి. ఎందుకంటే దాదాపు 150 చిత్రాలు తీసి గిన్నీస్ బుక్ రికార్డులోకి ఎక్కినా ఏమాత్రం గర్వం లేకుండా నిగర్వీగా తను మమ్మల్ని మాలాంటి చిన్న వయసులో ఉన్న వాళ్ళని కూడా ఆప్యాయంగా దగ్గరికి తీస్తున్నప్పుడు నిజంగా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది ఆ మహనీయుడి దగ్గర అని మాత్రం ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంటాను. దరి సరిగ్గా 11 సంవత్సరాల కిందట ఇంద్రారెడ్డి గారు చనిపోయినప్పుడు మళ్ళీ చాలా కుగ్రామం లోపల ఉన్న కూడా అక్కడికి వచ్చి చెల్లెగా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు, మేమందరం నీతో ఉన్నాము పార్టీ తరఫునని మానసిక స్థైర్యాన్ని ఇచ్చిన పెద్దల దాసు నారాయణరావు గారిని నా జీవితంలో మర్చిపోను. ఎందుకంటే అలాంటి సందర్భంలో ఎవరైనా వచ్చి ఆసరగా ఊరటగా ఒక మాట చెప్తారని ఎదురు చూస్తున్న ఆ సందర్భంలో అంత దూరం వచ్చి ఒక మాట చెప్పి ఊరటనిచ్చి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిన పెద్దలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జీవితంలో మర్చిపోనని గుర్తు చేసుకుంటూ దర్శకరత్న దాసు నారాయణరావు గారు ఎంతోమంది దర్శకుల్ని రూపొందించి రాష్ట్ర విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన ఆపన్నస్తం అందిస్తూ తను ఒక వ్యక్తిగా పరిశ్రమలోకి ఎంట్రీ ఒక శక్తిగా ఎదిగిన వ్యక్తి అనేది మనందరికీ తెలుసు. కష్టే ఫలి అంటే నిలువెత్తు నిదర్శనం దాసు నారాయణరావు గారని మరొకసారి మనం అందరం గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే తను ఏ విధంగా కష్టపడి చదువుకుంది, తర్వాత తను ఏ విధంగా ఆదర్శంగా ఉండాలనే ప్రయత్నం చేస్తుంది అనేది మనందరం చూస్తూ ఉన్నాం. పెద్దలు రోషయ్య గారు మాట్లాడుతుంది అది ఒక స్ఫూర్తిగానే ఉంటుంది అనేది మాత్రం వాస్తవం. ఈరోజు సమాజంలో ఇప్పుడున్న సమాజంలో విలువలు తగ్గిపోతున్న ఈ సమాజంలో ఇలాంటి సందేశాత్మక చిత్రాలు చాలా రావాల్సింది. అలాంటి చిత్రాలని తీయాల్సిన బాధ్యత ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరి మీద కూడా ఉందని మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ సంబంధించి ఆ జనరేషన్ చుట్టే కథలతో చచ్చిన పర్లేదు కానీ ప్రియురాలిని చంపి నేను హీరో అనిపించుకోవాలనే దిశగా ఈరోజు సినిమాలు వస్తూ ఉన్నాయి. అది సమాజం మీద ఎంత ప్రభావం చూపిస్తుందంటే రోజు మీడియాలో చూస్తున్నప్పుడు ఒక నిజంగానే ఒక లేడీ హోమ్ మినిస్టర్ నేను చాలా బాధపడుతూ ఉంటాను. సమాజాన్ని మార్చాలంటే చట్టాలు ప్రభుత్వాలే కాదు, బాధ్యత గల ప్రతి ఒక్కరు ఈ సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆలోచన దయచేసి చేయాలంటే ఎక్కువ బాధ్యత ఫిలిం ఇండస్ట్రీ మీదనే ఉందని మాత్రం నేను మనవి చేస్తా ఉన్నాను. దయచేసి ఆ దిశగా ఆలోచించండి. ఈ సమాజాన్ని మార్చడానికి సందేశాత్మక చిత్రాలను తీసి ఆ విధంగా సమాజాన్ని మార్చే ప్రయత్నం మీరందరూ చేయాలని, మీరు బాధ్యతగా ప్రతి ఒక్కరు దీన్ని తప్పుగా భావించకుండా నా ఆవేదన మాత్రమే మేము ముందుంచుతున్నానని మరొకసారి తెలియజేస్తూ ఈరోజు చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఏర్పాటు చేశారు పెద్దల దాసు నారాయణరావు గారు ఎంతోమందికి ఇప్పటికీ సహాయాన్ని అందిస్తూ ఉన్న సహాయం కోసం ఆర్థించే ఆపన్నలకి ఈరోజు అన్నార్థులకి ఆపన్న హస్తాన్ని అందించడానికి ఈ నీడ ఎప్పుడు ఉంటుందని, పేద విద్యార్థులకి సహాయం కోసం ఆర్థించే వాళ్ళకి ఈ నీడలో ప్రశాంతత నీడలో దొరుకుతుందని మరొకసారి కోరుకుంటూ తప్పకుండా భగవంతుడు ఇలాంటి కార్యక్రమాలు చేసే శక్తిని ఆరోగ్యాన్ని పెద్దలు దాసు నారాయణరావు గారికి మరి శ్రీమతి అమ్మ పద్మమ్మ గారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా దేవుని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను.